అవినీతి నిర్మూలనకు గాంధీవాది అన్నా హజారే దీక్షకు పురిట్లోనే సంధి కొట్టాలన్న సర్కార్ అత్యుత్సాహం రాజధానిలో ఉద్రిక్తతలకు దారితీసింది. జయప్రకాష్ నారాయణ పార్కులో దీక్ష చేసేందుకు ఉదయమే బయలుదేరుతున్న హజారెను మయూర్ విహార్లోని ఆయన ఇంటి దగ్గరే పోలీసులు అడ్డుకున్నారు. గృహ నిర్బంధంలోకి తీసుకున్నారు. అన్నా వెంట ఆర్టీ యాక్టివిస్ట్ అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఐపీఎస్ అధికారిని కిరణ్ బెడి, సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తదితరులను పోలీసులు అడ్డుకున్నారు. అన్నా దీక్ష చేస్తే ఉద్రిక్తతలు చెలరేగే అవకాశముందంటూ ముందు జాగ్రత్తగా అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత ఆయన్ను గుర్తు తెలియని ప్రదేశానికి తరలించారు. ముందు సొంత రాష్ట్రం మహారాష్ట్రకు తరలిస్తారని అందరూ అనుకున్నారు. అయితే ఉద్రిక్తతలు తీవ్రస్థాయిలో ఉండడంతో వెనక్కి తగ్గిన పోలీసులు ఆయన్ను పోలీస్ ఆఫీసర్స్ మెస్కు తరలించారు. అయితే దీక్షాబద్ధుడైన హజారీ సరిగ్గా 10 గంటలకు అక్కడే దీక్ష కూర్చున్నారు. మరోవైపు అన్నాను అరెస్టు చేశారన్న వార్తలు ఉద్యమకారులు ఆగ్రహవేశాలు రగిలించాయి. పెద్దపీటన వీధుల్లోకి వచ్చి హజారేకు మద్దతుగా నినాదాలు చేశారు. రోడ్లను దిగ్బంధించారు. ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగించారు. దూరణ వర్షం కురుస్తున్న ఉద్యమకారుల్లో వేడి మాత్రం చల్లారలేదు. అన్నాను ఎక్కడ ఉంచింది పోలీసులు రహస్యంగా ఉంచడంతో ఓ దశలో గందరగోళం రేగింది. అటు పార్లమెంట్ కూడా అన్నా అరెస్టుపై తీవ్రంగా స్పందించింది. పార్లమెంట్ ఉభయ సభలు హోరెత్తిపోయాయి. విపక్ష నేత సుష్మా స్వరాజ్తో సహా నేతలందరూ ఇది అన్యాయమని, అప్రజాస్వామికమని ఖండించారు. సభా కార్యక్రమాలకు అనేక సార్లు అడ్డంకులు కలగడంతో పదే పదే సభను వాయిదా వేయాల్సి వచ్చింది. మరోవైపు కేంద్ర కేబినెట్ రాజకీయ వ్యవహారాల కమిటీ అత్యవసర సమావేశం జరిపి పరిస్థితిని సమీక్షించింది. అన్నాను అరెస్టు చేయడం బాధాకరమే అయినప్పటికీ తప్పలేదని వివరణించుకుంది. వాస్తవానికి నిన్నటి నుంచి అన్నా టీంతో సంప్రదింపులు జరపాలని ప్రయత్నించి విఫలమయ్యామని హోంమంత్రి చిదంబరం అన్నారు. ప్రభుత్వ నిబంధనలను అంగీకరిస్తూ సంతకం చేస్తే బెయిలిస్తామని వదిలేస్తామని అధికారులు చెప్పారు. అయితే అందుకు అన్నా అంగీకరించకపోవడంతో ఆయన్ను అరెస్టు చేసి 7 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. అనంతరం తీహార్ జైలుకు తరలించారు.